ఆరు కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఆలస్యానికి తావు లేకుండా వేగవంతంగా కొనుగోలు చేయడం జరుగుతోందని అధికారులందరూ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారని జిల్లా కలెక్టర్ రాజర్షిష అన్నారు మిల్లర్లు కూడా వచ్చిన ధాన్యాన్ని త్వర త్వరగా దించుకొని లారీలను వెంటనే పంపిస్తే తిరిగి ధాన్యం లోడ్ చేసి పంపడానికి వీలుంటుందని అన్నారు ఆదివారం శివంపేట మండలం కేంద్రంలోని శ్రీ వెంకటరమణ రైస్ మిల్లును ఫాక్స్ కేంద్రాన్ని గోమారంలో నటరాజ్ రైస్ మిల్లును చిన్నగుట్టుముక్లలో ఐకేపీ కేంద్రాన్ని నర్సాపూర్ లో శివసాయి రైస్ మిల్లును మూతపడి ప్రస్తుతం గోదాములుగా ఉపయోగిస్తున్న జయకృష్ణ అల్యూమినియం ఫ్యాక్టరీని మోహన్ అగర్వాల్ షుగర్ ఫ్యాక్టరీలలో భద్రపరుస్తున్న ధాన్యాన్ని జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ తో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేస్తామని ఎటువంటి ఆందోళన చెందవద్దని సంయమనం పాటించాలని ఎఫ్ఏక్యూ ప్రమాణాల మేరకు తేమ తాళ్ళు లేకుండా నాణ్యమైన ధాన్యం కేంద్రాలకు తేవాలని కోరారు గన్నీ సంచిన కొరత లేదని లారీలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామన్నారు ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే సంబంధిత తహసీల్దార్ అధికారి పోలీస్ సమిష్టి సహకారంతో సహకారంతో వాహనాలు ఏర్పాటు చేయటకు ఆదేశించామన్నారు కొనుగోలు కేంద్రాలలో గాని వే కాంటాలలో గానీ తూకంలో ఎటువంటి తేడాలు గమనించినా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ మొబైల్ నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఎయిట్ లేదా జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ టూ డబల్ టూ డబల్ త్రీ సిక్స్ జీరోకు ఫోన్ చేయాలని సూచించారు కొనుగోలు కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ధాన్యం వచ్చిన వెంటనే తూకం వేసి ట్యాగింగ్ చేసిన మిల్లులకు వెంటనే తరలించాలని ట్యాబ్ ఎంట్రీ త్వరితగతిన చేసి రైతుల ఖాతాలో డబ్బులు పడేలా చూడాలని కేంద్రం నిర్వాహకులకు సూచించారు వర్షాకాలం సమీపిస్తున్నందున పక్షం రోజుల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ ముగించాలని జిల్లా యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేశామన్నారు ఆదివారం కూడా జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయని ఇప్పటి వరకు లక్షన్నర మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు మిల్లర్లు కూడా సీరియల్ ప్రకారం లారీలో వచ్చిన ధాన్యంతో పాటు ట్రాక్టర్ డీసీఎం వంటి వాహనాలలో వచ్చే ధాన్యాన్ని కూడా ఇరవై నాలుగు గంటల్లో అన్లోడింగ్ చేసుకోవాలని తద్వారా కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం అవుతుందని అన్నారు ధాన్యంలో కోత విధించకుండా ట్రక్ షీట్ జారీ చేయాలని మిల్లర్లకు స్పష్టం చేశారు భారత ఆహార సంస్థకు పెండింగ్ ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైస్ ను ఈ నెలాఖరు వరకు అందించుటకు గడువు ఉన్నందున రైస్ మిల్లర్లు రోజువారీ లక్ష్యం మేరకు సనత్నగర్ లోని ఎఫ్సీకి ధాన్యం తరలించాలన్నారు కలెక్టర్ వెంట మండల ప్రత్య ప్రత్యేకాధికారి నర్సయ్య తహసీల్దార్లు శ్రీనివాసచారి ఆంజనేయులు శివంపేట ఎంపీపీ హరికృష్ణ నర్సాపూర్ శివంపేట ఫాక్స్ చైర్మన్లు రాజు యాదవ్ తదితరులు ఉన్నారు